అంటే గట్లా ఏడిస్తందుకేనా మనం అంత కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది? ఏదేమైనా కూడా ఇవాళ ఆస్తులు కాపాడుకోవడం కోసం అని అంటున్నారు. ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ గెస్ట్ హౌజులు వాళ్ళ ఫామ్ హౌజుల దగ్గరనే మాకు ప్రతి ఊర్లో లక్ష ఫామ్ ఉండే, ఒంటి మామిడి కానీ వరగలు కానీ ఆ చుట్టుపక్కల ఊర్లలో అన్ని దగ్గరలలో ఫామ్లు ఉండే. ఆ ఫామ్లన్నీ ఒక్కొక్కటి అమ్ముకుంటూ వచ్చినాం. ఉద్యమం వచ్చి ఉద్యమం కోసం పెట్టినాము. ఆ రోజు ఎంత సంతోషంగా పెట్టేది అంటే అంత సంతోషంగా పెట్టేది. మా చుట్టాలందరూ కూడా చాలామంది అన్నారు, ఆ తెలంగాణ కోసము మీరు అంత కష్టపడి అంత చెమట ఒడిసి ఇప్పటికీ నువ్వు సర్దిగట్టుకొని పోయి పని చేసుకుంటూ అంత కష్టపడి సంపాదిస్తున్నటువంటి పైసలను దానికి ఖర్చు పెడుతున్నాం, రేపు ఎట్లనే మీ పిల్లలకి అని అడిగినాను. అంటే నేనేమన్నా అంటే మేము 2000 కోళ్ళ నుంచి కూడా అదే ఇప్పుడు వరంగల్ పురుషోత్తం రావు అంకులు ఇప్పటికి కూడా బతుకుండు, అడగండి మీరు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమెంత కష్టపడి ఆ 2000 4000 కోళ్ళ నుంచి ఇప్పుడు 8 లక్షల కోళ్ళకి ఎట్లొచ్చినామని వాళ్ళు చెప్తారు మా గురించి, మేమెంత నీతివంతులము ఎంత పని చేసేవాళ్ళం అనేది. మీకేం తెలుస్తుంది ఇక్కడ మీరు ఇళ్ళలో కూర్చుని మాట్లాడే వాళ్ళకి? అంత కష్టపడుకుంటా కూడా ఆ రోజు ఉద్యమానికి ఎంత సహాయం చేయాలనో ఎంత ముందుకు తీసుకుపోమని చెప్పి ఎంత చేదోడు వాదోడుగా ఉండి ఎంత ధైర్యం ఇచ్చిందో ఈనాడు కూడా రేపు తెలంగాణ బంగారు తెలంగాణ కోసం కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం కోసం కావచ్చు, నా ఉన్న ఆస్తులు కూడా అమ్మి మా ఆయనకు పెట్టి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేయమని చెప్తున్నా ఈరోజు. నాకు ఒకటి ఉన్న సెలెక్ట్ నేను చూపిస్తా కొత్త వాళ్ళు వస్తే ఎట్లా దాన పోయించాలి ఎట్లా గుడ్లు వేయించాలి అనేది. కానీ ఏదో మేము మినిస్టర్లము అని ఇంట్లో కూర్చున్నది ఎప్పుడు లేదు. అందరూ ప్రజలు అందరు వచ్చిన వాళ్ళు అంటారు మొక్కజొన్నలు ఇచ్చిన వాళ్ళు ఇట్లా ఇంకా ఎన్ని రోజులు చేస్తారు మేడం మీరు అని అంటే మాకు అందులోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అయ్యా పని చేయకుండా కూర్చొని పైసలు సంపాదించేది ఏముంటుంది అసలు చెప్పండి? అట్లాంటి పైసలు ఉండవు, అట్లాంటి పైసలు నిలవవు, అవి ధర్మం కాదు, అది న్యాయం కాదు అట్లాంటివి అని చెప్తాం వాళ్ళకి. మేము ఇప్పుడు మా పిల్లలని తీసుకొని పోయి నేను పని చేస్తా, మాకు అందుకే ఈ ఆస్తులు ఉంటాయి అనేది కాదు. ఈ ఆస్తులు అన్నీ అమ్మైనా కూడా నేను తెలంగాణ ఆత్మ గౌరవం కోసం మా ఆయనకి ఇచ్చి ఈ దీనికోసం ఎన్ని రోజులైనా కొట్లాడమని చెప్తున్నా ఈరోజు. రేపు ఈ ఆస్తులు పోయినా కూడా మళ్ళీ నేను కష్టపడి సంపాదించుకోగలుగుతా అనే ధైర్యం నాకుంది. ఇప్పటికైనా ఈ మా ఇంటి చుట్టూ ఇప్పుడు కూడా మీరు వచ్చేటప్పుడు పోలీసు వాళ్ళు ఉండొచ్చు, ఈ పోలీసు వాళ్ళు కానీ వీళ్ళందరూ వచ్చి భయభ్రాంతులు చేసి భయపడాలి వీళ్ళు భయపెట్టాలి అని అంటే మాత్రం మేమేం భయపడము. ఎందుకంటే మా నాన్నలు కూడా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళే కాబట్టి మాకు ఇట్లాంటివి ఈ ఆస్తులు పోతే ఎట్లా, ఈ కార్లు పోతే ఎట్లా? మేమంతా సుఖపడి వచ్చిన వాళ్ళం కాదు, మా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అన్ని చూపించి పెంచిన మేము. ఫామ్లలకు తీసుకొచ్చేది, ఆ పిల్లలతో ఆడిపించేది, వాళ్ళతోటి అన్ని చేసిన వాళ్ళే మా పిల్లలు కూడా. ఏదో ఈ పెద్ద పెద్ద కార్లలోనే తిరిగి ఏసీలలోనే కూర్చొని అట్లా పెరిగిన పిల్లలు ఏం కాదు వాళ్ళు కూడా. కాబట్టి మేము ఈ ఆస్తులు అమ్మినా కూడా మళ్ళీ సంపాదించుకుంటాం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పోరాడతామని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. డేటా కావాలంటే వాళ్ళకి ఇస్తామని చెప్పి ఏ డాక్యుమెంట్స్ ఏం కావాలన్నా కానీ అన్నీ కూడా ట్రై చేసి